పదివేలు కోట్లు ఇస్తామండి, ఆయనకి డబ్బు అవసరం. ఏంటండి ఇది? ఒరే అబ్బాయి జగన్, ఒక్క మాట చెప్తున్నానయ్యా పెద్దదానిగా, ఎందుకంటే మీ కుటుంబం, మీ నాన్నగారు, ఇక్కడ ఉన్న మీ పెద్దమ్మ, వీళ్ళందరూ మాకు ఒక కాలం స్నేహితులరా. అబ్బాయి నువ్వు ఎలాంటి వాడో నాకు తెలుసు, నువ్వు ఎంత తప్పు చేశావంటే ఈవేళ ఆ ఢిల్లీ డాడీని నమ్ముకొని బాబు గారిని లోపడేశారే, ఆయన నమ్ముకునే బదులుగా ఏ దుబాషేతిలో నమ్ముకున్నా నీకు ఒక అపాయింట్మెంట్ ఇచ్చేవాళ్ళు, కాస్త అసలా ఇచ్చేవాళ్ళు. ఎలాంటి వాళ్ళు అనుకుంటున్నారా? రేపొద్దున వాళ్లే నీ మొహం మీద తలుపు వేయకపోతే నా పేరు సత్యాదేవి కాదు. చాలా తప్పు చేస్తున్నావు. ఇంకొక మాట, నా తమ్ముడు నా పావనాలు బంగారం ఉన్నాడు. బంగారం, నువ్వు మంచోడివిరా, నిన్ను అందరూ ఇష్టమైనట్లు మాట్లాడడం చాలా కష్టంగా ఉంది. నువ్వు సమయానికి, అవసరానికి, ఒక సమయ సందర్భానికి వచ్చి బాబు గారికి నేనున్నానని భరోసా ఇచ్చావే, అది చాలా గొప్ప విషయం. ఈవేళ మేము ప్రతి ఒక్కరం బాబు గారు వింటున్నాము. నాకు ఒక్కొక్క దేశం నుంచి వీడియోలు వస్తుంటుంటే, అంటే బాబు గారికి ఇంత పెద్ద సపోర్ట్ ఉందా, ఇంత సపోర్ట్ ఉందా, అసలు ఆయన మీద కేసు ఎందుకు వేశారు, ఒక ఎంక్వైరీ ఉందా. ప్రతి ఛానల్, ప్రతి నేషనల్, ఇంటర్నేషనల్ ఛానల్ అన్ని నేను ఫాలో అవుతున్నాను. వాళ్ళు ఏమంటున్నారు, అసలు ఎందుకు వేశారు, ఎఫ్ఐఆర్ ఏంటి, అసలు కేసు ఇన్వెస్టిగేట్ చేశారా, లేదు, ఏదో తీసుకెళ్లి లోపల ఎత్తేశారు. ఏంటయ్యా అసలు, ఏంటి అసలు, ఏమన్నా ఒక న్యాయం ధర్మం ఉందా? కానీ ఒక్కటి చెప్తున్నానండి, ఒకరోజు నాయనే సినిక్ పక్షిలా ఎగురుకుంటా ప్రపంచాన్ని దూసుకుపోయి మళ్లీ వచ్చి అక్కడ ఆయన ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా ఆయన గెలుస్తాడు అపార మెజారిటీతో. ప్రజలందరూ ఆయన సపోర్ట్ చేస్తారు, దేశ దేశాల వాళ్ళు. ఇది తప్పకుండా జరుగుతుంది, ఎందుకంటే నేను అన్న మాటలన్నీ ఖచ్చితంగా జరుగుతాయి. సో కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామి చూస్తున్నాడు, అలివేలు మంగమ్మ చూస్తుంది, దుర్గమ్మ చూస్తుంది, ప్రతి దేవుడు చూస్తున్నాడు. కానీ లాస్ట్ ప్రతి ఒక్కటి కూడా ఒక ఎండ్ ఉంటుంది, దేర్ మస్ట్ బి అన్ ఎండ్ ఫర్ ఎవ్రీథింగ్. ఆ ఎండ్ ఎలా ఉంటుందంటే చాలా దారుణంగా ఉంటుంది. దయచేసి బాబు గారు తప్పులు ఏమీ లేవు. మా పక్కింటి ఆవిడ నిన్న అంటుంది, మేము అన్నం తింటున్నప్పుడు ముద్ద పెట్టుకున్నప్పుడు బాబు గారిని తలుచుకుంటామని, ఎందుకంటే వాళ్ళ నలుగురు పిల్లలు యుఎస్ లో ఉన్నారండి. నేను 2010 లో యుఎస్ వెళ్ళినప్పుడు చెప్పులు, ఆకు చెప్పులు వేసుకున్న ఆడవాళ్ళు కూడా ఫ్లైట్లు ఎక్కారు, ఎక్కడో విలేజుల నుంచి. అంటే ఈ అవకాశం ఎవరిచ్చారు? చంద్రబాబు నాయుడు గారు. అసలు బాబు గారి గురించి మనం ఇంత బాగా పోరాడాలా? వస్తానండి ఆయన, ఆయన సింహం అండి, సింహాలు ఎవరిని ఏమైనా చేయగలుగుతారా? మొత్తం మా మద్దతంతా బాబు గారికి ఉంది. మీకు చాలా మంది నా సోషల్ మీడియా ఫ్రెండ్స్ ఉంటారనుకుంటాను, నేను దేనికి భయపడను. లాస్ట్ గా ఒక మాట చెప్తున్నాను, అమ్మాయి రోజా 30 సంవత్సరాలు చూద్దాం. డాక్టర్ శివప్రసాద్ ఒక రోజు రాత్రి 7 గంటలు మా ఇంటికి వచ్చి, హోటల్ బిల్లు కట్టలేదు అంకుల్, మీరు డబ్బులు ఇవ్వకపోతే నాకు ఈ పిల్లలు బయటకు వెళ్తున్నారు అని అంటే, మేము 2000 ఇచ్చి నిన్ను హోటల్ నుంచి తీసుకొచ్చామే, నీ జ్ఞాపకం అనుకుంటాను. సత్యవేడు, సత్యవేడు ఎలక్షన్ లో శివప్రసాద్ నిలిచినప్పుడు నేను వచ్చి అబ్బాయికి సపోర్ట్ చేశాను. అప్పుడు ఎవరున్నావు నువ్వు? నేను నీకు బాగా తెలుసు, నోటుకు వచ్చేంత మాట్లాడకూడదు, మాట్లాడడానికి కూడా ఒక ఉంది పోరాడు, అంతేగాని ఆ మాటలేంటి, ఆ భాష ఏంటి, ఆ భాష ఏంటండి, అసలు నీ నీ పరిస్థితి ఏంటి, నీ బతికేంటి? తప్పు తప్పు అమ్మాయి, చాలా తప్పు చేస్తున్నావు. అదే కాకుండా మా రజనీ ఏమన్నా జీరోనా? నేను అమ్మ జీవితం వాడు జీరో కాదే, వాడు హీరో, ప్రపంచానికి సంబంధించిన హీరో. కాబట్టి ఇంకెప్పుడు ఇప్పటికైనా తెలుసుకో, నీకు పిల్లలు ఉన్నారు, నీ భర్త ఏం చేశాడు, రజనీ ఇంటికి వెళ్ళి కాలమి పట్టాడు, అన్నా నన్ను క్షమించండి అంటే ఆయన ఏమన్నాడు, నేనేమన్నా మా పిల్లలు చూసుకుంటారని. అది జెంటిల్మెన్.